బోటు నెక్కగలవా, పోనరహరి తెడ్డు వేయగలవా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఎమ్మెల్సీ కవితకు భారీ ఊరట. ఢిల్లీ లిఖర్ కేసులో కవితకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. జస్టిస్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్ ఇచ్చిన తీర్పు కవితకు అనుకూలంగా చూస్తూ ఉన్నాం మనం. మొత్తానికి ఆమెకి భారీ ఊరట అని చెప్పాలి. దాదాపు గంటన్నర నుంచి సాగిన వాదనలు, కవిత తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి వినిపించిన వాదనలు, మరోవైపు ఈడీ వినిపించిన వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం ప్రస్తుతం కవితకు బెయిల్ మంజూరు చేసినట్టుగా మనం చూస్తున్నాం. దాదాపు 5 నెలలుగా ఒక రిమాండ్ ఖైదీగా కవిత తిహార్ సెంట్రల్ జైల్లో ఉన్నారు. ప్రస్తుతం ఆమెకు భారీ ఊరట అంటూ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఎమ్మెల్సీ కవితకు భారీ ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. రైట్, బ్రేకింగ్ న్యూస్ పై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్తో మాట్లాడి తెలుసుకుందాం. వెంకటేష్, మొత్తానికి కవితకు ఊరటని చెప్పాలి, ఎలా సాగాయి వాదనలు? మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుతున్నాం, ముకుల్ రోహత్గి ఇచ్చిన వాదనలు, ఈడీ చేస్తున్న వాదనలు పూర్తిగా విన్న ధర్మాసనం ప్రస్తుతం కవితకు బెయిల్ మంజూరు చేసింది. ఏంటి అప్డేట్స్? కవిత కేసులో వాదనలు ముగిసాయి కొద్దిసేపటి కిందటే. కవిత కేసుకు సంబంధించి ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పైన లీవ్ గ్రాంట్ చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయిస్తుంది. సో ఆమెకు తప్పకుండానే దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు వెల్లడించబోతుంది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ఈడీ ఇచ్చినటువంటి ఆర్గ్యుమెంట్స్ పైన సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ కేసులో బాగుంటా శ్రీనివాస్ రెడ్డిని నిందితుడిగా చేర్చకుండా వివరించినటువంటి వేణాన్ని ప్రధానంగా సుప్రీంకోర్టు తప్పపట్టినటువంటి పరిస్థితి ఉంది. సో ఆ నేపథ్యంలో ఈ మొత్తం దర్యాప్తు సంబంధించినటువంటి పారదర్శకతనే ఈరోజు సుప్రీంకోర్టు క్వశ్చన్ చేస్తూ ఈరోజు అనేక ప్రశ్నలు సంధించింది. సో ఈ ప్రశ్నల నేపథ్యంలో ఇంకా ఈ విచారణ కనుక కొనసాగితే తాము అనేక అబ్జర్వేషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది అనేటువంటి ఒక కామెంట్ చేసింది. ప్రధానంగా 3 గ్రౌండ్స్ పైన ఆధారం చేసుకుని ఈరోజు సుప్రీంకోర్టు కవితకు బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అందులో ప్రధానంగా 1, ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు పూర్తయింది మొదటిది. 2, ఈ కేసుకు సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ కూడా ఇప్పటికే దాఖలైనటువంటి పరిస్థితి నేపథ్యంలో 3 కేసులో చాలా మంది 400కు పైగా సాక్షులు ఉన్నారు కాబట్టి ఈ సాక్షులు అనేటువంటి పూర్తయ్యేటువంటి అవకాశం లేదు కాబట్టి ఈ 3 గ్రౌండ్స్ ఆధారం చేసుకుని కవిత దాఖలు చేసినటువంటి స్పెషల్ లీవ్ పిటిషన్ ను అనుమతిస్తూ సుప్రీంకోర్టు కొద్దిసేపటి కిందటే నిర్ణయం తీసుకుంది. హరి వెంకటేష్, వెంకటేష్, ప్రధానంగా ఒకసారి మనం విచారణ జరుగుతున్న తీరుని మనం స్క్రీన్ మీద కూడా చూసాం, సాక్షి స్క్రీన్ మీద. జడ్జి ముఖ్యంగా ఫోన్ల మెసేజెస్ డిలీట్ చేయడం సహజమే కదా అనేది ఒకటి, పిల్లయ్యని ఏ రకంగా బెదిరిస్తారు సిబిఐ అదుపులో ఉన్న వాళ్ళని అనేది 2. ప్రస్తుతం మాగుంట శ్రీనివాసుల రెడ్డిని అసలు సాక్షిగా ఎలా చేరుస్తారు, అతన్ని కూడా ఎందుకు ముద్దాయిగా చేర్చలేదు అనేది ప్రధానమైన ప్రశ్నలుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఇవన్నీ కూడా కవితకి కలిసి వచ్చే అంశాలుగా మారాయి అనుకోవచ్చా బెయిల్ ఇచ్చిన నేపథ్యాన్ని? ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఈ కేసులో ప్రధానంగా చూసినటువంటి అంశం కేసుకు సంబంధించి మనీష్ సిసోడియా ఆల్రెడీ ఇప్పటికే ఈ కేసులో ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ ప్రసాదించింది. సో ఆ నేపథ్యంలో ఆ గ్రౌండ్ ఆల్రెడీ సుప్రీంకోర్టు ఒక చెక్ చేసింది. సో చాలా కాలం ఎవరిని కూడా నిందితులను మనం జైల్లో ఉంచరాదు అనేటువంటి విషయాన్ని ప్రధానంగా సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ఆ నేపథ్యంలో మనీష్ సిసోడియాకి ఇప్పటికే సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినటువంటి సందర్భం అంశం. సో 2వ ప్రధానమైనటువంటి అంశము దీనికి సంబంధించి సుప్రీంకోర్టు దీనికి సంబంధించినటువంటి విషయంలో ఓకే